హలో ఫుడ్ లవర్స్, ఈ వీడియో మీకోసమే. చూసారా, ఉదయాన్నే దోశ పొగలు కక్కుంటూ వచ్చేస్తుంది. సో అందులో డబుల్ ఎగ్ దోశ కనబడుతున్న మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తింటా ఉంటే పొద్దున్నే ఉదయాన్నే లేచి ఆ వేడివేడి దోశ ఎంత బాగుంటుంది, ఏంటి షాట్ అండ్ సర్ప్రైజ్ అని అనుకుంటున్నారా? సో ఈయన మీ అందరికీ తెలుసు కదండి, రాజమండ్రిలోని శాంటోరియం దగ్గర మన టిఫిన్ సెంటరు. రాజమండ్రిలో ఎగ్ దోశ చూస్తున్నారా, గోల్డ్ కలర్లో ఉండి చక్కని మంచి టేస్ట్తోని ఏదైనా ఒక టిఫిన్ సెంటర్ ఉందంటే రాజమండ్రిలో ఇక్కడికి మీరు రావాల్సిందే. సో మరేంటండి స్పెషల్ ఈరోజు వీడియో పెట్టారు అని మీరు అనుకుంటున్నారేమో. సో మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడు కలకల్లాడిపోతూ బిజీగా ఉండిపోయే ఈ టిఫిన్ సెంటర్ ఇప్పుడు ఈ శాంటోరియం కింద నుంచి ఈ దగ్గర నుంచి ఇక్కడ మార్చుతున్నారండి. మీరు చూస్తున్నారు కదా, దోశలు, గారెలు, ఇడ్లీలు, సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుందండి. సాంబారు గారె ఎప్పుడన్నా తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే కొత్త ప్లేస్కి తీసుకెళ్తున్నారండి. ఇంతకుముందు స్టూడెంట్స్, కాలేజ్ జాబ్ హోల్డర్స్ అందరూ వచ్చి తీసుకెళ్తూ ఉండేవారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు వాళ్ళు ఆర్డర్లు పెట్టుకుంటూ ఉండేవారు వాళ్ళు ట్రిప్పులకి, టూర్లకి వెళ్తున్నప్పుడు. సో మీరు కూడా ఆర్డర్స్ పెట్టుకోండి, వివాహది శుభకార్యాలకు వీళ్ళన్నిటిలు కూడా ఆర్డర్ ఇస్తారు. ఇంకోండి, ఇక్కడ ఉండేది మనకి ఈ టిఫిన్ సెంటరు. సో పెసరట్టు ఇవన్నీ కూడా అసలు పేరుగాంచిందండి, ఒక్కసారి కనుక మీరు తింటే అసలు వదలరు. ఇప్పుడు ఇది ఈ యొక్క టిఫిన్ సెంటర్ని ఇప్పుడు ప్లేస్ మార్చుతున్నారండి. ఈ శాంటోరియం ఉండే స్థలంలోనే, అంటే కోరుకొండ వెళ్ళే రోడ్లోనమాట. ఇండియన్ ఆయిల్ ఉంటుంది. సో డీమార్ట్ దాటిన తర్వాత కోరుకొండకు వెళ్ళే రోడ్లోని సో ఇండియన్ ఆయిల్ ఉంటుంది శాంటోరియం సెంటర్ దగ్గర అన్నమాట. సో అక్కడ ఇక్కడ కొత్తగా ప్రారంభిస్తున్నారు, మంచి ఫెసిలిటీసు అక్కడ నుంచోనే మనంతా కూడా చక్కగా తినే వచ్చేయండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో ఆ విధంగా మనం మంచి టిఫిన్ సెంటరు, పొద్దున్నే మనం చక్కని టేస్ట్తోని హెల్దీ ఫుడ్ అండి. ఈయన దుబాయ్లో ఇట్లాంటి కూడా వర్క్ చేశారు. చట్నీలు అయితే చాలా బాగుంటాయండి, చట్నీ కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటారు ఎవరైనా. నేను అప్పుడు స్పెషల్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే చట్నీ చాలా ఎక్కువ వేస్తారండి, ఎప్పుడు కూడా మిగిలిపోతూ ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు, చూస్తేనే నమ్ముతారు. తెలిసిన వాళ్ళందరూ కూడా అవును అని అంటారన్నమాట. ఓకే, సో ఈ కొత్త సెంటరు 7వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త సెంటర్కి రావాలి, మర్చిపోకండి తప్పకుండా. అన్నీ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి, వీళ్ళు తెలుసు కదా, చక్కగా పనిచేస్తూ ఉండి ఎప్పటికప్పుడు ఎంతమంది ఉన్నా సరే టక్కా టక్కా స్పీడ్గా వేస్తూ ఉంటారన్నమాట. సో మీరందరినీ వెయిట్ చేయించకుండా మంచిగా పెద్ద ప్లేస్ తీసుకొని లోపల కూర్చొని తినడానికి కూడా ప్లేస్ ఉంది. సో తొందరగా వచ్చేయండి, మర్చిపోకండి. ఈ టిఫిన్ సెంటర్ మీ అందరికీ తెలిసిందే, అందుకే ప్రత్యేకించి చెప్పట్లేదు. సో తొందరగా రండి, మీరు చూస్తున్నారు కదా, బజ్జీలు, అరటికాయ బజ్జీ, గారెలు, సాంబార్ గారె, సాంబార్ ఇడ్లీ మర్చిపోద్దండి. సో వెల్కమ్ ఆల్.